అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ 6:4 పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిని గురించి ఏమని రాయిస్తున్నాడంటే, యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి తండ్రి ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, అక్కడ దేవుని వాక్యము సెలవిస్తోంది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కాబట్టి ఒక తండ్రి ఏ విధముగా ఉండాలో ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ చాలా స్పష్టముగా తెలియజేస్తోంది. అంత మాత్రమే కాదు, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 మొదటి 2 చూస్తే అక్కడ దేవుని వాక్యము సెలవిస్తోంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిదండ్రులను సన్మానించండి, ఇది వాగ్దానముతో కూడుకున్నటువంటి ఆజ్ఞలలో మొదటిది. కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, తండ్రులు తల్లులు పిల్లల పట్ల ఎలా ఉండాలి అన్నటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రతి తండ్రి ప్రతిరోజు ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ తండ్రికే దేవుని బోధ ఏంటో దేవుని వాక్యం ఏదో తెలియకపోతే ఆ తండ్రి దేవుని యొక్క బోధలో ఎలా పెంచగలుగుతాడు, పెంచలేడు. ఎప్పుడైతే ఆ తండ్రి దేవుని యొక్క బోధలో పెంచడో అప్పుడు ఖచ్చితంగా పిల్లలకు కోపము రేపేటువంటి పరిస్థితి ఉంది, కుటుంబంలో సంబంధాలు తెగిపోయేటువంటి దుస్థితి కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఫాదర్స్ డే జరుపుకుంటున్నటువంటి ప్రతి కుమారుడు కుమార్తె ఏం చేయాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే తండ్రి చేస్తున్నటువంటి బోధ అసలు దేవుని బోధో కాదో తెలియాలంటే నీవు కూడా వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే నీవు వాక్యాన్ని చదవకపోతే నీకు కన్ఫ్యూజనే, నా తండ్రి చేస్తున్నటువంటి బోధ వాక్యానుసారమైనదా కాదా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. అందుకోసమని ప్రతి తండ్రి దేవుని వాక్యాన్ని చదవాలి, అప్పుడే దేవుని యొక్క బోధలో పెంచగలుగుతాడు. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె ప్రతి బిడ్డ మరి దేవుని వాక్యాన్ని చదవగలిగితే ఆ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి బోధ వాక్యానుసారమైనదో కాదో గ్రహించగలుగుతారు. ఎప్పుడైతే వాక్యానుసారమైనది అని గ్రహిస్తారో అప్పుడు ఒకవేళ ఆ బోధ వారికి కోపాన్ని కలిగించినా కోపము తెచ్చుకోకుండా ఆ బోధకు లోబడేటువంటి కృపను పొందుకుంటారు. పరలోకమందున్నటువంటి దేవుడు మనందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచుట ద్వారా మనము ఆయనకు కుమారులముగా చేయబడ్డాం. కాబట్టి నేను బైబిల్ గ్రంథంలో 3 తండ్రులను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఈ 3 తండ్రులు వారి పిల్లలను నడిపించారు, ఆ పిల్లలు వారికి విధేయత చూపారు. వారు విధేయత చూపినప్పుడు వారు నిజంగా వారి జీవితాల్లో ఎంత దీవెన ఆశీర్వాదాన్ని పొందుకున్నారంటే దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా పరలోకమందున్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు చెప్పినటువంటి మాటలకు విధేయత చూపగలిగితే ఆయన బిడ్డలుగా ఆయన పిల్లలుగా మన జీవితాల్లో ఇంకా ఎంత గొప్ప దీవెన ఆశీర్వాదములను పొందుకోవడానికి వీలవుతుందో మనము చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. సో 1 మనం చూసినట్లయితే యాకోబు యోసేపుకు తండ్రి. ఈ యొక్క యాకోబు యోసేపుకు ఒక పని చెప్పాడు. ఏమి చెప్పాడు చూడండి, ఆదికాండము 37:13. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. సో యోసేపు అతని తండ్రి ఒక పని చెప్పినప్పుడు దానిని మంచిదిగా భావించాడు. హల్లెలూయా.
కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఏదైనా చేయమని చెప్తూ ఉన్నప్పుడు అది మంచిది అని మనము గ్రహించాలి. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో ఏదైనా ఉన్నాయండి, మిమ్మల్ని బైబిల్లో దేవుడు ఒకటి చేయమని పిలుస్తూ ఉన్నప్పుడు, ఒక పనిని మీకు అప్పగిస్తూ ఉన్నప్పుడు, యు హ్యావ్ టు రియలైజ్ అది మంచిది అని నీవు గుర్తించగలిగితే ఆ పనిని చేయడానికి ముందుకు వెళతావు. చూడండి 14వ వచనంలో మనకు కనిపిస్తుంది, అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. ఎప్పుడైతే అది మంచిది అని యోసేపు గ్రహించాడో వెంటనే తండ్రి చెప్పినట్లుగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. గమనించండి, మానవుని జీవితంలో అనగా దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో దేవుడు ఒక విషయాన్ని చేయమని చెప్పినప్పుడు, అనగా పరిశుద్ధంగా జీవించమని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు, పరలోకమందున్న తండ్రికి ఇష్టకరముగా జీవించమని ఆయన వాక్యము సెలవిస్తూ ఉన్నప్పుడు, దాన్ని అనుసరించడానికి పాటించడానికి కావలసినటువంటి కృపను ఏర్పాటును దేవుడు తప్పకుండా చేసే ఉన్నాడు. మనం 15వ వచనంలో చూస్తే, ఆదికాండం 37:15 వచనంలో, అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి నీవేమి వెదకుచున్నావని అతనిని అడిగాను. గమనించండి, యోసేపు తన సహోదరుల కోసము ప్రయాణమయ్యాడు. తండ్రి ఒక దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ సహోదరులు కనిపించలేదు. అయితే దేవునికి స్తోత్రము, దేవుడు యోసేపును ఆ యొక్క తండ్రికి విధేయత చూపడానికి, తండ్రి చెప్పినటువంటి పనిని నెరవేర్చడానికి అవసరమైనటువంటి ఏర్పాటును అక్కడ చేశాడు. దేవుని వాక్యము సెలవిస్తోంది, ఒక మనుష్యుడు అతనిని చూచాడు. హల్లెలూయా, ఎంత ఆశ్చర్యం. చూడండి, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు నీ తండ్రికి విధేయత చూపి ముందుకు వెళ్తున్న ప్రతిసారి నీ కంటికి ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా కనిపించవచ్చు, అయ్యో తండ్రి మాట విని ప్రయాణం ప్రారంభించాను, అయ్యో సహోదరులు ఇక్కడ కనిపించలేదే అన్నటువంటి నిరుత్సాహం ఎదురు కావచ్చు, అయితే దేవుడు నీ కొరకు ఒక మనిషిని ఎప్పుడో ఏర్పరిచాడు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఒక స్థలాన్ని, ఒక ఏర్పాటును ఆయన ముందుగానే సిద్ధము చేశాడు. ఎప్పుడైతే యాకోబు కుమారులు మనము ఇక్కడ నుండి దోతానుకు వెళ్దామని చెప్పుకుంటూ ఉన్నారో, దేవుడు ఒక మనిషిని అక్కడికి పంపించాడు. వాడు చెప్తున్నటువంటి మాటలు వినడానికి ఆ మనిషినికి సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, యోసేపు అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు, దిక్కు తోచకుండా ఇటు అటు ఆయన చూస్తూ ఉన్నప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ మనుష్యుడు ఆ యొక్క విషయాన్ని యోసేపుకు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అటు మన జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని పాటించమని చేయమని చెప్పినటువంటి ప్రతి మాటను చేయడానికి అవసరమైనటువంటి సిద్ధపాటును, ఏర్పాటును ఆయన ముందుగానే చేశాడు. కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు. పరిశుద్ధంగా ఎలా జీవించాలి, దేవుడు శత్రువులను ప్రేమించమంటున్నాడు, ఇది ఎలా సాధ్యము, తండ్రులకు విధేయత చూపాలని, తల్లిని సన్మానించాలని వాక్యం చెప్తుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నటువంటి ప్రశ్న అవసరం లేదు. ఆ వాక్యానికి విధేయత చూపగలిగితే చాలు, దాన్ని చేయడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని దేవుడు నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సహోదరులను యోసేపు కనుక్కున్నాడో, ఐగుప్తు దేశానికి ఒక ప్రధాన మంత్రిగా చేయడానికి ఒక మార్గాన్ని వారు ఏర్పరిచారు. ఒకసారి మనం ఊహించుకుందాం, యోసేపు ఒకవేళ తండ్రి చెప్పినటువంటి మాటను బట్టి వెళ్లకుండా ఉండి ఉంటే, యోసేపు ఐగుప్తులోనికి పంపబడేటువంటి అవకాశమే లేదు. యోసేపు ఐగుప్తులోనికి వెళ్ళకపోతే ఆయన ఐగుప్తు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం అసలు లేనే లేదు. అయితే తండ్రి మాటకు విధేయత చూపి యోసేపు బయలుదేరాడు.
బయలుదేరినప్పుడు మధ్యలో దేవుడు అతని కొరకు ఒక మనుష్యుని ఏర్పరిచాడు. ఆ యొక్క మనిషిని ఏర్పరచడమే కాదు, యోసేపును ఆ యొక్క ఐగుప్తు దేశానికి నడిపించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుడు మన పట్ల ఎంత ప్రణాళికను కలిగి ఉన్నాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గమనించండి, షెకేముకు వెళ్ళమన్నాడు యాకోబు. షెకేములో దేవుని ప్రణాళిక లేదు, ఎందుకంటే షెకేములో నీళ్లు లేని ఒక గుంట లేదు. అక్కడ దేవుడు యోసేపును ఎక్కడికి నడిపించాడంటే దోతానుకు నడిపించాడు. ఎందుకో తెలుసా, అక్కడ నీరు లేని గుంట ఒకటి ఉంది. ఇప్పుడు ఆయన సహోదరులు అనుకున్నారు, ఇదిగో కలలు కనినటువంటి యోసేపు వస్తున్నాడు, వీణ్ణి మనము చంపివేసి మన తండ్రితో చెప్దాం, దుష్ట మృగము అతన్ని తినేసిందని అని ప్లాన్ చేశారు. అయితే గమనించండి, దేవుడు ఆయన సహోదరులలో రూబెనును ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందరూ డిసైడ్ అయ్యారు యోసేపును చంపేద్దామని. అయితే వారిలో ఒకడు అంటున్నాడు, నో, మన సహోదరుని మనము చంపకూడదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇదిగో నీళ్లు లేనటువంటి ఒక గుంట అక్కడ ఉంది, దానిలో వాణ్ణి మనం పారవేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. అయితే దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా, విధేయత చూపినటువంటి యోసేపును ఐగుప్తు దేశ రాజ్యం మీద ఆయన్ని అధిపతిగా చేయాలని. ఎప్పుడైతే గుంటలో యోసేపును పారవేశారో అప్పుడు దేవుడు సమకూరుస్తున్నాడు, సిద్ధపరిచాడు. ఎవరినో తెలుసా, అబ్రహాముకు ఆ యొక్క ఐగుప్తు దాసి అయినటువంటి హాగరు, వారిద్దరికి పుట్టినటువంటి సంతానం ఇష్మయేలు. అబ్రహాము ఇష్మయేలు కొరకు కన్నీటితో ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆ అబ్రహాము యొక్క కన్నీటి ప్రార్థన నెరవేర్చబడింది. ఇదిగో అబ్రహాము వాగ్దాన వారసుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ఇప్పుడు గుంటలో పడిపోయాడు. ఆయన్ని బయటికి తీసేవారు ఎవరూ లేదు. ఒకవేళ ఆ సహోదరులు ఆయన అక్కడే విడిచి వెళ్ళిపోతే యోసేపు గుంటలో మరణించేటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఎవరిని అక్కడికి ఆ సమయంలో తీసుకుని వచ్చాడో తెలుసా, ఇష్మయేలీయులను తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము ఏ కుమారుని కోసమైతే కన్నీటితో ప్రార్థన చేశాడో ఆ యొక్క ప్రార్థన వృధా కాకుండా దేవుడు ఆ యొక్క ఇష్మయేలీయులను అబ్రహాము వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు సంతానమునకు సహాయం చేయడానికి అక్కడికి నడిపించాడు. అప్పుడు సహోదరులు అనుకున్నారు, ఎందుకు వీణ్ణి చంపివేయడం, ఆ యొక్క రక్తపరాధం మన మీదకి ఎందుకు తెచ్చుకోవడం, ఇదిగో ఇష్మయేలీయులు వస్తున్నారు, వారికి మనము అమ్మేద్దాం అనుకున్నారు, అమ్మేశారు. ఆ యొక్క ఇష్మయేలీయులు ఐగుప్తులోని పోతీఫర్కు అతన్ని అమ్మివేశారు. హల్లెలూయా. చూసారా, ఒక తండ్రి మాటకు విధేయత చూపినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, హి హాస్ ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్, అంతటిని దేవుడు ముందుగానే సమకూర్చాడు. ఈ స్టోరీలో ఒకవేళ ఏదైనా ఒక సంఘటన అక్కడ జరగకుండా ఉంటే మిగిలినంతా కూడా అక్కడే నిలిచిపోయేటువంటి పరిస్థితి. పోతీఫర్ ఇంట్లోనికి వెళ్ళాడు, అక్కడ పోతీఫర్ భార్యను సిద్ధం చేశాడు దేవుడు. ఎందుకో తెలుసా, యోసేపును చెరసాల్లోనికి పంపించడానికి. చెరసాల్లో దేవుడు యోసేపుకు ఎవరిని సిద్ధం చేశాడో తెలుసా, చెరసాల అధిపతిని సిద్ధం చేశాడు. అక్కడ నుండి బయటికి రావడానికి దేవుడు ఆ యొక్క ఐగుప్తు రాజైనటువంటి ఫరోకు ఒక కలను సిద్ధం చేశాడు. ఆయనకు కల రాకుండా ఉంటే కూడా యోసేపు బయటికి వచ్చి రాజయ్యేటువంటి అవకాశము లేదు. కాబట్టి ప్రతి పరిస్థితిలో యోసేపు జీవితంలో దేవుని యొక్క చక్కటి ప్రణాళిక ఏర్పాటు సిద్ధపాటు మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనము తండ్రికి విధేయత చూపితే, పరలోకమందున్నటువంటి మన తండ్రికి విధేయత చూపి మనము ముందుకు వెళితే అవసరమైనవన్నీ కూడా ఆయన మనకు ముందుగానే సిద్ధపరిచాడు. కాబట్టి మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. రెండవ తండ్రిని మనం చూసినట్లయితే సౌలు తండ్రి అయినటువంటి కీషు, ఈ యొక్క తండ్రి కూడా తన కుమారుడైనటువంటి సౌలుకు ఒక పని చెప్పాడు. ఏమన్నాడంటే అతని గాడిదలు తప్పిపోయాయి, కాబట్టి సౌలును పిలిచి ఆయన అన్నాడు, ఇదిగో మన దాసులలో ఒక దాసుని తీసుకొని వెళ్ళి తప్పిపోయినటువంటి గాడిదలు ఎక్కడున్నాయో కనుగొనమని చెప్పాడు.
ఇక్కడ సౌలులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? సౌలు ఎందుకు ఇజ్రాయేలీయులకు రాజయ్యాడో తెలుసా? ఆయన ఎస్ ఆఫ్ కోర్స్ ఆయన చాలా ఎత్తుగలిగినటువంటి వాడే, చాలా సౌందర్యవంతుడే. దానిని బట్టి దేవుడు సౌలును ఎన్నుకోలేదు. ఎందుకు దేవుడు సౌలును ఇజ్రాయేలీయులకు మొదటి రాజుగా ఎన్నుకున్నాడు తెలుసా? ఆయన తన తండ్రి అయినటువంటి కీషుకు విధేయత చూపాడు. ఈ యొక్క కీషు దగ్గర చాలామంది పనివారున్నారు, దాసులున్నారు. అయితే అతని తండ్రి ఏం చెప్తున్నాడంటే, నీవు వెళ్ళాలి, నీతో పాటి ఒక దాసుని తీసుకొని వెళ్ళాలి. ఆ యొక్క సౌలు అని ఉండొచ్చు, తండ్రి ఎందుకు నేను వెళ్ళడం? తప్పిపోయినటువంటి గాడిదలను వెతకడానికి చాలామంది పనివారు ఉన్నారు. ఎలా ఒక పనివాణిని తీసుకొని పోమంటున్నావు? ఇంకొకరిని కూడా పంపిస్తే వారే వెతికి వస్తారని చెప్పలేదు. యోసేపు అక్కడ చెప్పలేదు, ఆల్రెడీ ఆ సహోదరులు నా మీద పగపట్టారు, నేను ఎలా వారి దగ్గరికి వెళ్ళాలని ఆయన సాకులు చెప్పలేదు. దే ఆల్ హ్యావ్ ఒబేయిడ్ దేర్ ఫాదర్స్. కాబట్టి ఇక్కడ సౌలు ఆ యొక్క తండ్రి మాటకు విధేయత చూపి బయలుదేరాడు. వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు, ఆయన తప్పిపోయినటువంటి గాడిదలను కనుగొనలేకపోయాడు. ఒక స్టేజ్లో ఈ యొక్క సౌలు అంటూ ఉన్నాడు తన దాసునితో, ఇదిగో మనం వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, తప్పిపోయిన గాడిదలను గురించి కాదు, ఇప్పుడు మనం తప్పిపోయామేమో అని నా తండ్రి భయపడుతూ ఉంటాడేమో అని చెప్పినప్పుడు ఆ యొక్క దాసుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఆ యొక్క సౌలు ఇజ్రాయేలు దేశం మీద రాజు అవడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలుసా? ఎవరిని సిద్ధపరిచాడో తెలుసా? ఆ దాసుని. అప్పుడు ఆ దాసుడు అంటున్నాడు, అయ్యా మనం ఎలా ఇన్ని రోజులు గడిపేశాం, ఇదిగో మనం ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడి నుంచి చాలా దగ్గరలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి మనము వెళ్ళగలిగితే ఆయన తప్పిపోయినటువంటి గాడిదలు ఎక్కడున్నాయో చెబుతాడేమో, ఈ చివరి ప్రయత్నం చేస్తామన్నప్పుడు ఆ దాసుని ఏర్పాటును సౌలు గుర్తించి ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దైవజనుడు ఇజ్రాయేలు మీద దేవుడు రాజుగా నియమించినటువంటి వ్యక్తి ఇతనే అని దేవుని ఆత్మ ప్రేరేపణ చేత గ్రహించగలిగాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? మరి సౌలు ఆ యొక్క దైవజనుణ్ణి కలుసుకున్నప్పుడు ఇట్ వాస్ ఎ పర్ఫెక్ట్ టైమింగ్ అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అతను చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. ఆ దైవజనుడు ఉంటున్నటువంటి ప్రాంతానికి వీరు వెళ్ళినప్పుడు అక్కడ వారికి కొంతమంది కన్యకలు కనిపించారు, నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి వారు. వారిని అడిగినప్పుడు వారు ఏమన్నారో తెలుసా? మీరు ఎగ్జాక్ట్గా కరెక్ట్ టైంకి వచ్చారు, ఇప్పుడే దైవజనుడు వచ్చాడు, మీరు దైవజనుణ్ణి కలుసుకోగలిగినటువంటి ఎగ్జాక్ట్ టైం ఇదే, కాబట్టి మీరు వెంటనే వెళ్ళండి, ఆయన్ని కనుగొంటారు అన్నటువంటి విషయము దేవుడు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. కాబట్టి మన జీవితంలో సమకూడి జరగాలని మనం ఆశిస్తూ ఉంటాం. అట్టి సమకూర్పు జరగాలి అంటే మన తండ్రికి మనము విధేయత చూపేటువంటి వారిగా ఉన్నాం. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ గాడ్స్ ప్లాన్ అని మనకు కనిపిస్తుంది. సౌలు జీవితంలో కూడా ఆయన ఒకవేళ తండ్రి మాటకు అవిధేయత చూపింటే ఆయన దైవజనుని కలుసుకునేటువంటి అవకాశం లేదు. దైవజనుని కలుసుకొనక పోయి ఉంటే ఆయన ఇజ్రాయేలు దేశానికి రాజయ్యేటువంటి అవకాశము కూడా ఉండేటువంటిది కాదు. కాబట్టి ప్రతి స్టోరీలో ఏం చూస్తూ ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క తండ్రికి వారు విధేయత చూపినప్పుడు చేసినటువంటి చక్కటి ఏర్పాటును. సో సమయం లేదు కాబట్టి మూడవ తండ్రిని మనం చూసినట్లయితే ఆయన యెషయి, దావీదు తండ్రి. యెషయి కూడా దావీదుకు ఒక పని చెప్పాడు. ఏంటంటే, ఇదిగో నీ సహోదరులు యుద్ధ భూమిలో ఉన్నారు, కాబట్టి వారికి నీవు ఈ ఆహార పదార్థములను తీసుకొని పోయి ఇవ్వమన్నాడు. గమనించండి, దావీదుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ మాటను మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17:20. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, ఒక తండ్రి ఆ పనిని చెప్పినప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఉదయమున లేచాడు. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్తే ఉదయాన లేచి చేయడానికి ఇష్టపడతారు చెప్పండి? ఏదైనా ఒక పని చేయమంటే
వాళ్ళే వచ్చి లేపాలి, టిఫిన్ తినిపించాలి, బుజ్జగించాలి, పోరా నాయనా నా కోసం రా, అక్కడ మీ అన్నోళ్ళు యుద్ధంలో ఉన్నారా, వారికి ఆహారం తీసుకొని వరా అంటే వాడు అలిగి అది కాదు ఇది కాదని మళ్ళీ దానికి ఒక కమిషన్ అడిగి సరే నేను వెళ్తాను నువ్వు నాకు ఇది చేస్తావా అని అంటాడు. అయితే ఇక్కడ దావీదు ఎంత ఒబీడియంట్ అంటే ఆయన తండ్రి మాటకు విధేయత చూపి ఉదయాన లేచాడు. అంత మాత్రమే కాదు, దావీదు పని ఏంటంటే గొర్రెలను కాచేటువంటి పని. ఆయన ఏం చేశాడో తెలుసా? సరే తండ్రి చెప్పాడు కదా అని గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన ఎంత ఒబీడియంట్, ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి కుమారుడు అంటే ఆ యొక్క గొర్రెల్ని ఏం చేశాడు, ఒక కాపరికి అప్పగించి, అంటే తండ్రి అప్పగించాడు ఆ పని గొర్రెలను కాయమని. అయితే ఇంకొక పని చెప్పినప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాన్ని చేస్తూ ఆ బాధ్యతను ఒక విధానంలో నెరవేరుస్తూ చెప్పినటువంటి ఇంకొక దాన్ని కూడా శ్రద్ధగా చక్కగా చేయగలిగినటువంటి కుమారుడు దావీదు. గమనించండి, గొర్రెలు కాపరి అయినటువంటి దావీదు ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఎన్నుకోబడ్డానికి కారణమేంటో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి బలము కాదు, అందం కాదు, ఆయనలో ఉన్నటువంటి ఏ ప్రత్యేకత కాదు, ఆయన తన తండ్రి అయినటువంటి యెషయికి విధేయత చూపేటువంటి స్వభావమును కలిగినటువంటి వాడు. గమనించండి, దావీదు స్టోరీలో కూడా మనం చూస్తే ఆయన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మధ్యలో అనేక సమస్యలు వచ్చాయి. ఆయన అన్న ఒకసారి ఆయన్ను తిట్టాడు, అడ్డుకున్నాడు. అయితే దేవునికి స్తోత్రం, అక్కడ దావీదు వెళ్ళినటువంటి సమయంలోనే ఆయన ఫిలిస్తీయుని స్వరాన్ని విన్నాడని దేవుని వాక్యము సెలవిస్తోంది. మొదటి సమూయేలు గ్రంథం 17:23 అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పున పలుకగా దావీదు వినను. ఎప్పుడు దావీదుకు రోషం, పౌరుషం, ఆ యొక్క సున్నతి లేని ఫిలిస్తీయుని పట్ల కలిగిందో తెలుసా? ఆ ఫిలిస్తీయుని స్వరాన్ని దావీదే స్వయంగా వినినప్పుడు ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి కాదు, దేవుడు ఆ సమకూర్పును, ఆ యొక్క ఏర్పాటును చేశాడు. దావీదు అక్కడికి రావడం, ఆ యొక్క ఫిలిస్తీయుడు అరవడం, 40 రోజులుగా ఆ ఫిలిస్తీయుడు ఉదయం సాయంత్రం అరుస్తూ ఉన్నాడు. అయితే వాడు అరిచేటువంటి సమయానికి ఆ స్వరాన్ని దావీదు వినగలిగినటువంటి పరిస్థితిని దేవుడు తీసుకొని వచ్చాడు. అప్పుడు దావీదు అన్నాడు, ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి నేను చంపుతానని ముందుకు వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటు చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో 17:31 మనం చూస్తే దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజేసిరి, కనుక అతడు దావీదును పిలువనంపెను. సో దేవుడు అక్కడ ఉన్నటువంటి జనులలో కొంతమందిని ఏర్పరిచాడు. ఎలాంటి వారినో తెలుసా? వారు దావీదు చెప్పినటువంటి మాటలను సౌలు దగ్గరికి తీసుకొని వెళ్ళేటువంటి వారిని. దావీదు చాలా చిన్నవాడు, అసలు యుద్ధంలోనికి పనికిరాడు కాబట్టే అతని తండ్రి గొర్రెలను మేపుకోవడానికి అతన్ని పంపాడు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమందిని దేవుడు ఏర్పరిచాడు. ఎందుకో తెలుసా? దావీదు చెప్తున్నటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి బహుమందికి పనికి మాలిన మాటలుగా అనిపిస్తున్నప్పటికీ దావీదు చెప్తున్నటువంటి మాటలలో ఒక జీవం ఉందని, ఆయన దేవుని కొరకు నిలబడగలిగినటువంటి వాడని అర్థం చేసుకోగలిగినటువంటి జనులను దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ జనులు వెళ్ళి సౌలుతో చెప్పినప్పుడు సౌలు దావీదును పిలిపించాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది దావీదు విజయం. దావీదు ఎప్పుడైతే గొల్యాతును చంపగలిగాడో అప్పుడే దేవుడు దావీదును ఎన్నుకున్నాడు ఆ యొక్క ఇజ్రాయేలు దేశం పైన రాజుగా. యోసేపు జీవితంలో చూశాం, అతని తండ్రి అయిన యాకోబుకు విధేయత చూపినప్పుడు ఆయన ఎందుకు పనికిరాని వానిగా ఇంటి దగ్గర ఉండేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. సౌలు జీవితంలో కూడా ఒక సామాన్య మనిషిగా ఉన్నాడు, అయితే తండ్రి మాటకు విధేయత చూపించాడు, వెళ్ళాడు, ప్రయాణాన్ని ప్రారంభించాడు, దేవుని ఏర్పాటును కనుగొన్నాడు, ఇజ్రాయేలు దేశానికి మొదటి రాజుగా అయ్యాడు. దావీదు జీవితంలో చూస్తున్నాం, ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, అతని తండ్రి అయినటువంటి యెష్షేకి విధేయత చూపించి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ యొక్క జర్నీ దావీదును ఇజ్రాయేలు దేశం మీదకి రాజుగా చేసేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది. ప్రియమైన సంఘమా, ఈ భూమి మీద
మనకున్నటువంటి తల్లిదండ్రులకు విధేయత చూపించాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒకవేళ ఈ లోకంలో మనల్ని కనినటువంటి తల్లిదండ్రుల మాట వింటేనే ఇంత దీవెన ఆశీర్వాదం మనం పొందుకోగలిగితే, మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని మాట ఒకవేళ విని ఆయన వాక్యానుసారంగా మనం జీవించగలిగితే మన జీవితాల్లో ఇంకా ఎన్ని గొప్ప అద్భుతాలు మనం చూడగలుగుతాం. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించినటువంటి ప్రతి లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయనా. మేము మా తల్లిదండ్రులకు విధేయత చూపాలని, తండ్రులు పిల్లలకు కోపము రేపక మీ యొక్క బోధలో శిక్షల వారిని పెంచాలని మీరు రాయించారు. మీకు స్తోత్రాలు తండ్రి. మా పిల్లలను మేము సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రతిరోజు మీ వాక్యాన్ని చదవడానికి సహాయం చేయండి. వారు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో వారిని ప్రభా నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మీ వాక్యము ద్వారా మాలో కలిగించండి. పిల్లలు మీ వాక్యాన్ని చదవడానికి ఈ తండ్రి మాటకు విధేయత చూపడం ద్వారా దీవెన ఆశీర్వాదం అన్న విషయాన్ని గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. పిల్లలు సరైనటువంటి స్థలములోనికి, సరైనటువంటి సమయంలో సరైన రీతిగా నడిపించడానికి సహాయం చేయమని, తద్వారా మా జీవితాల ద్వారా మీ నామము మహిమపరచబట్టుకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.